నమస్కారం ఏసీటి న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు సెకండ్ డిప్యూటీ మేయర్ వైస్ చైర్మన్లకు ఓకే ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదముద్ర రాష్ట్రంలో మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి ఏపీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత పర్యావరణకర్త దీపుశ్రీ నర్సీపట్నం మాజీ కౌన్సిలర్ పై చర్యలు తీసుకోవాలి స్థానిక దళిత సంఘాల డిమాండ్ భారత బంధను జయప్రదం చేయాలి ఏఐటియూసీ పిలుపు ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం నవ్యంద్ర నగరపాలక సంస్థల్లో రెండో డిప్యూటీ మేయర్లు పురపాలక సంఘాలు నగర పంచాయతీలకు రెండో వైస్ చైర్మన్లు నియమితులు కానున్నారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ ను జారీ చేసింది నవ్యాంధ్ర నగరపాలక సంస్థలో రెండో డిప్యూటీ మేయర్ పురపాలక సంఘాలు నగర పంచాయతీలకు రెండో వైస్ చైర్మన్ నియమకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదముద్ర వేశారు దీంతో జీవీఎంసీలో మరో డిప్యూటీ మేయర్ ఎలమంచిలి నర్సీపట్నం మున్సిపాలిటీలకు రెండో వైస్ చైర్మన్ నియమితులు కానున్నారు ఆ ఆర్డినెన్స్ లో మేయర్ డిప్యూటీ మేయర్లు మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్ల ఎన్నిక విధానాలు విధుల గురించి స్పష్టంగా పేర్కొన్నారు కార్పొరేషన్లకు మేయర్ ఇద్దరిసి డిప్యూటీ మేయర్లను మున్సిపాలిటీలు నగర పంచాయతీలకు చైర్మన్ ఇద్దరు వైస్ చైర్మన్లు ఎన్నికైన కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఎన్నుకుంటారు ఆయా పాలక వర్గాల తొలి సమావేశంలో గాని లేదా అది ముగిసిన రెండు వారాల్లోపు గాని ఈ ఎన్నిక నిర్వహించాలి చేతులెత్తడం ద్వారా ఈ ఎన్నిక జరుగుతుంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు వార్డు సభ్యులు ఎవరైనా తాము ఎన్నికైన పార్టీ విప్ను ఉల్లంఘిస్తే పదవిని కోల్పోతారు ఎప్పుడైనా మేయర్ స్థానం ఖాళీ అయితే అంటే 17 రోజులకు మించి మేయర్ నగరం దాటి వెళ్లినా విధులు నిర్వర్తించని పరిస్థితుల్లో ఉన్న ఆ బాధ్యతని డిప్యూటీ మేయర్లలో ఎవరో ఒకరికి రాష్ట్ర ప్రభుత్వం అప్పగిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జగన్మోహన్ రెడ్డి సర్కారు వెంటనే మీడియా కమిషన్ను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు డిమాండ్ చేశారు అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టింది ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ మూడేళ్లుగా జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వకపోవడం బాధాకరమని వాపోయారు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఆరోగ్య బీమా సమగ్ర బీమా పథకాలు వర్తింపచేయాలని జర్నలిస్టుల పిల్లలకు విద్యలో అలాగే ఫీజుల్లో రాయితీ కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు గంటల శ్రీనిబాబు నగర శాఖ అధ్యక్ష కార్యదర్శులు పి నారాయణ ఎస్ అనురాధ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో అక్రిడేషన్లు మంజూరు చేయాలని చెప్పేసి కోరుతూ ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఇవాళ అక్రిడేషన్ల్ని అన్ని సదుపాయాలకు లింక్ చేయడం మూలంగా అక్రిడేషన్లు లేకుండా ఉంటే జర్నలిస్టులు ఏ రకమైనటువంటి సదుపాయం పొందేటువంటి వీలు లేకుండా పోయింది కాబట్టి వెంటనే అక్రిడేషన్లు మంజూరు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇప్పటికే మూడు నెలల నుంచి అక్రిడేషన్లు లేకుండా జాప్యం జరిగింది వెంటనే అక్రిడేషన్లు మంజూరు చేయాలి అలాగే గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి అలాగే ఆరోగ్య బీమా కార్డులు సమగ్ర బీమా కార్డులను కూడా ఇవ్వాలి వీటితో పాటు మరి విద్యార్థుల జర్నలిస్టుల పిల్లలకు విద్యా కల్పన కోసం రాయితీ ఇస్తామని చెప్పేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా వెంటనే దానికి వీలుగా ఆదేశాలు జారీ చేయాలి అసలు ఈవేళ మీడియాలో ఉన్నటువంటి మొత్తం పరిస్థితులను అధ్యయనం చేసేందుకు వీలుగా జర్నలిస్టుల కోసం ఒక మీడియా కమిషన్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంయుక్తంగా ఈరోజు మన కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించే ముఖ్యంగా అక్రిడేషన్ విషయమే గత 4-5 నెలలుగా మనం పోరాడుతూనే ఉన్నాం అయినప్పటికీ రాష్ట్ర సమాచార శాఖ ఎందుకో కానీ మన పట్ల శ్రద్ధ వహించడం లేదు ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన సమస్యల్ని దృష్టిలో పెట్టుకోకుండా మనల్ని ఇలాగ ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందుతున్నారు అనుకున్నప్పటికీ జర్నలిస్టు కమ్యూనిటీ చాలా ఇబ్బందులు పడుతుంది ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఇన్ఫర్మేషన్ కమిషనర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జర్నలిస్ట్ అందరికీ తక్షణం అక్రిడేషన్ కార్డు మంజూరు చేయాలి అదేవిధంగా ఈ పిల్లలకి 50% ఫీజు రాయితీ ఇవ్వాలి
రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీడియా కమిషన్ ఏర్పాటు తదితర అన్ని విషయాలు ఉన్నాయి. అడ్వైస్ కమిటీ ఏర్పాటు చేయాలి. ఇవన్నిటి మీద ఈరోజు మనం చేసిన ధర్నా కార్యక్రమం చేసాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పర్యావరణం దెబ్బతినడం వల్లే విపత్తులు కరువు కాటకాలు సంభవిస్తున్నాయని యువ పర్యావరణ కార్యకర్త దీపుశ్రీ అభిప్రాయపడ్డారు. ఆశీలమెట్ట సంపత్ వినాయక ఆలయం సమీపంలోని వైజాగ్ వాలంటీర్స్ ఏర్పాటు చేసిన భూగ్రహాన్ని పరిరక్షించుకుందాం అనే సదస్సులో ఆమె మాట్లాడారు. భూగ్రహాన్ని పర్యావరణ హితంగా ఉంచడం ఒక్కటే భవిష్యత్ తరాలకు శ్రీరామ రక్ష అని అభిప్రాయపడ్డారు. సంక్షోభం విపత్తుల నివారణకు ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. Start a revolution in Vizag when it comes to climate change and our environmental issues that not many people are talking about. So manam roju chustunnamo mana world lone extreme weather events anedi ala ekku avutu unnai. We are seeing vardalani tufanlani adavmantalani karu anni. If we keep continuing and if we keep destroying the environment, ilanti problems ala ekku avutune untayi. Farmers ki idi crops grow cheyadaniki neel sarpotledu because of the climate and the changes that are happening right now. And manam fossil fuels aapadamu animal agriculture ni aapadam ilanti things ilanti measures avi teeskokapothe it is hard for us to tell manaku oka future anedi untadi. So parents usually andaru insurance schemes plan chestaru kids gurinchi they spend so much they save so much for our future mana chadul gurinchani foreign pampisdam ani settle avvalani but none of that is useful meeru maaku oka bhoom anedi if you can't keep our only home safe if you cannot do anything for the environment meer enni double save chesina we cannot go to mars this is the only planet we have so for every parent I hope that they understand that mana future ki edana cheyalante the best thing they can do is to take care of the environment and how much ever money you have nothing can save you from a extreme weather event like flood or drought you cannot always keep escaping the reality is that we are in a crisis and we must act right now thank you తప్పుడు ఎస్సీ కుల ధృవీకరణ పత్రంతో లబ్ధి పొందిన నర్సీపట్నం మాజీ కౌన్సిలర్పై చర్యలు తీసుకోవాలని దళిత ప్రగతి ఐక్య సంఘం జిల్లా కార్యదర్శి కోండ్లు మరిడయ్య డిమాండ్ చేశారు. డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో మరిడయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. నర్సీపట్నంలో ప్రజాస్వామ్యం కూని అవుతోందని ఆరోపించారు. దళితులకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల హక్కుకి తూట్లు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు ఎస్సీ కుల ధృవీకరణ పత్రంతో లబ్ధి పొందిన నర్సీపట్నం మాజీ కౌన్సిలర్ మామిడి అరుణకుమారి అలియాస్ వంకాయల అరుణకుమారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 2014 నుంచి 2019 వరకు ఒక బీసీ మహిళ ఎస్సీ సర్టిఫికేట్ తీసుకొని తన కౌన్సిలర్గా గెలుపొందింది. 5 సంవత్సరాలు కూడా కౌన్సిలర్ పదవిని ఎంజాయ్ చేసిందండి. తన మీద పోటీ చేసినటువంటి ఒరిజినల్ ఈ దళితులు ఎవరైతే ఎస్సీ మహిళలు ఉన్నారో వాళ్ళు ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని ఉండి రిజర్వేషన్ ఉండి కోల్పోయి ఉన్నారు. వాళ్ళు ఈ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఎస్సీలకు ఇచ్చినటువంటి హక్కులను కూడా అగ్రవర్ణాల వారు కాలరాస్తూ మా హక్కులను కూడా వారే తీసేసుకొని మా రిజర్వేషన్లు కూడా వాళ్ళే దొంగసాటుగా తీసేసుకొని లాగేసుకున్నటువంటి పరిస్థితి నర్సీపట్నంలో జరిగిందండి. మళ్ళీ రిపీట్గా 2020లో మళ్ళీ తను సేమ్ ఫాల్స్ సర్టిఫికేట్ తీసుకొచ్చి మళ్ళీ నామినేషన్ వేయడం జరిగిందండి. జరిగితే దానిని మేము తహసీల్దార్ గారి దృష్టి తీసుకెళ్తే వెంటనే ఆయన ఓహో ఇప్పుడు ఎస్సీ కాదు ఇప్పుడు బీసీ అని చెప్పేసి నిర్ధారించుకొని ఆ సర్టిఫికేట్ని క్యాన్సిల్ చేశారండి. దాన్ని తీసుకెళ్ళి ఎన్నికల అధికారికి మేము సమర్పిస్తే ఎన్నికల అధికారి నామినేషన్ రిజెక్ట్ చేశారండి. ఈమె 5 సంవత్సరాలు ఆమె పేరు మామిడి అరుణకుమారి ఎలియాస్ వంకాయల అరుణకుమారి డాటర్ ఆఫ్ అప్పారావు అండి. తను బీసీఏ వాడబలిజ కులానికి చెందినటువంటి వ్యక్తి. తను తన మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి స్థానిక ఆర్డీఓ నర్సీపట్నం వారికి అలాగనే నర్సీపట్నం టౌన్ ఎస్ఐ గారికి సిఏ గారికి ఏఎస్పీ గారికి అందరికీ తెలియజేయడం జరిగిందండి. సంవత్సరమైనా సరే వారు నుంచి ఎటువంటి స్పందన లేదు. సంవత్సరం తర్వాత కూడా మళ్ళీ వారు నామినేషన్ వేశారు. నామినేషన్ వేసి గెలుపొందేద్దామని చూసుకునే టైంలో మేము అడ్డుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆ కంప్లైంట్ని మేము మళ్ళీ ఫార్వర్డ్ చేస్తున్నామండి. మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తూ ఉంటే అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. తను చేసింది తప్పనే కాకుండా మళ్ళీ ఎదురుదాడి తిరిగి
వాళ్ళు వల్గర్ గా నైజం ప్రదర్శిస్తున్నారు కాబట్టి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఉన్నతాధికారుల దృష్టికి నేను తీసుకెళ్ళడం జరిగింది. ఈ విషయంలో ఉన్నతాధికారులు ఇప్పటికైనా తన మీద చర్య తీసుకోకపోతే, మామిడి అరుణ్ కుమార్ మీద చర్య తీసుకోకపోతే కనుక ఈ సమస్యని ఉధృతం చేసి రాష్ట్ర స్థాయిలో తీవ్రంగా మేము ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సభముఖంగా నేను హెచ్చరిస్తున్నాం సార్. నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 26వ తేదీన జరపతల పెట్టిన భారత బంద్ను జయప్రదం చేయాలని ఏఐటియుసి జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సీతమ్మధార అల్లూరు సీతారామరాజు విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు పడాల రమణ మాట్లాడుతూ నరేంద్ర మోడీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను విదేశీ పోస్కో కంపెనీకి కారు చౌకగా కట్టబెట్టేందుకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏఐటియుసి నాయకులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పోయే కాలం దాపురించిన వాడికి వెనక ముందు కనబడదన్నట్టు ఇవాళ మోడీ గారి ప్రభుత్వం భారతదేశ ఆర్థిక స్వతంత్రానికి స్వావలంబనకి తీవ్ర విఘాతం కలిగిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలను అన్నింటినీ కూడా ఒకటి ఒకటి తెగనమ్ముతామని చెప్పి బరి తెగించి చెప్తా ఉన్నారు. చెలక్కలు తిని చెగుతుడుచుకున్నట్టుగా అంత ఈజీగా పార్లమెంట్లోని ఇవాళ ప్రధానమంత్రి గారు, మంత్రులు, కేబినెట్ మంత్రులు ప్రకటన చేస్తున్నారు 100% ప్రైవేటీకరణ చేస్తాం, 100% ఇంకా ప్రైవేటీకరణ చేస్తామని. అసలు భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత, అనేక మంది పరిపాలన చేసిన తర్వాత ఈ 6 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ భారతదేశ ప్రజానీకానికి ఉపాధి కల్పించే విధంగాని ఇవాళ భారతదేశ అభివృద్ధి కోసం ఉపయోగపడే ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా, లేదా నష్టాల్లో ఉండే ఒక్క పరిశ్రమను ఆదుకున్నారంటే ఆదుకోవడం లేదు కానీ కొత్త పరిశ్రమ రాలేదు కానీ ప్రభుత్వ రంగంలో ఉండే లాభాల్లో ఉన్నటువంటి పరిశ్రమలు కూడా ఇవాళ ప్రైవేట్ పెట్టుబడిదారులకి దారాదత్తం చేస్తా ఉన్నారు. ఇవాళ మోడీ గారి పాలనలో మేమిద్దరం మాకిద్దరం అనే పద్ధతిలో మోడీ అమిత్ షా కలిపి ఇవాళ అంబానీ ఆదాయాన్ని పెంచి పోషించడం కోసం మొత్తం భారతదేశ ఆర్థిక వ్యవస్థని మొత్తం తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టేటువంటి పరిస్థితి ఇవాళ నెలకొంది. ఇవాళ భారతదేశాన్ని ప్రజలు ఓట్లేసి మీరు పరిపాలన చేయండి రా బాబు అంటే దేశం కోసం ధర్మం కోసం ధరలు పెంచుతాం, దేశం కోసం ధర్మం కోసం మతాల మధ్య గొడవలు పెడతాం, దేశం కోసం ధర్మం కోసం ప్రభుత్వ రంగ ప్రజలు అమ్మేస్తామని చెప్పి ఇవాళ చెబుతా ఉన్నారు. ఇదేనా అపరమైన దేశభక్తి అని అడుగుతా ఉన్నాం. ఎవడైనా ఉపాధి కల్పిస్తాడు, ఆకలిని అన్నం పెడతాడు, ఉపాధిని ఉపాధి కల్పిస్తాడు, లేదా అభివృద్ధి అనేది చేతి చూపిస్తాడు, కానీ మోడీ గారి ప్రభుత్వం ఉన్న అన్నింటిని కూడా నాశనం చేస్తూ ఈ మళ్ళీ ఒకనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే పరిపాలన చేసిందని చెప్పి వ్యతిరేకంగా మన పోరాటాలు చేసి తల్లదండ్రులు తరిమి కొట్టామో, ఇవాళ స్వదేశంలోనే స్వదేశీ పేరుతోనే విదేశీ పెట్టుబడిదారుల కన్నా గొప్పగా నటిస్తూ ఇవాళ వారందరూ దోపిడీ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఇవాళ 32 మంది వీరుల త్యాగాల ఫలితంగా 62 గ్రామాలు 27 ఎకరాల భూమిని దారాదత్తం చేసినటువంటి రైతులకు ఈనాటికి ఉద్యోగ అవకాశాలు లేక 18 వేల మంది ఉద్యోగులు ఇంకా ఆర్కాట్లు అడుకుని నడుస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఉపాధి కల్పించకుండా కేవలం నష్టాలన్నట్టు సాగు చూపించి ఇవాళ ఈ ప్రభుత్వం మొత్తాన్ని స్టీల్ ప్లాంట్ని అమ్మాలని చూస్తుంది. ఆంధ్రప్రదేశ్కి వెన్నుముఖైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మితే విశాఖ ఉక్కు ఆంధ్రులకైన ఉద్యమం మరోసారి పుట్టుకొస్తుంది. అందులో భాగంగానే రేపు బంధువు పిలిపేయడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా కరుపు చేసుకొని విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించాలా. ఈ చేతగాన దద్దమ్మల రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తొత్తులుగా మారి దాని సొంత గనులు కేటాయించకుండా ప్రైవేటు పెట్టుబడిదారులు ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా బయోరంగాలను కానీ ఓబులాపురంగాలను కానీ ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ప్రైవేటు వాళ్ళు దారదం చేసి ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి స్టీల్ ప్లాంట్కి ఎందుకు మీరు సొంతంగా ఇవ్వలేదని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని, అలాగే ప్రధానమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాం. యూపీహెచ్సి జీవో నంబర్ 687 ప్రకారం కొత్తగా ఇచ్చే నోటిఫికేషన్లలో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిని యథావిధిగా కొనసాగించాలని సిఐటియు అనుబంధ యూపీహెచ్సి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు యూనియన్ ప్రతినిధులు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావును ఆయన నివాసంలో కలిసి ఓ వినతి పత్రం అందజేశారు. ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఈ సందర్భంగా స్పందించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకురాలు బి జగత్లక్ష్మి, మానసులు మాట్లాడారు. 4.5 ఏళ్లుగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న తమను ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన జీవో నెంబర్ ద్వారా యథావిధిగా కొనసాగించాలని మంత్రి ముత్తంశెట్టికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. నమస్కారం అండి, నా పేరు జగతిలక్ష్మి. మేము ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎంగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మాకున్న ప్రాబ్లం ఏంటంటే మా ఉద్యోగాలు తీసేస్తున్నామని చెప్తున్నారండి.
ఇప్పుడు మేము గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్నామండి. ఇప్పుడు సడన్ గా మీకు మీ మా టైం అయిపోయింది అని టర్మినేషన్ లెటర్స్ ఇచ్చేశారండి. కానీ మాకు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మీకు ఇంత కాలం అని చెప్పి ఎవరు ఉద్యోగం ఇవ్వలేదండి. ఉద్యోగం ఇచ్చారు అంతవరకు మీకు ఇంత టైం ఉంటుంది ఇంత టైం ఉండదని చెప్పలేదు. ఇప్పుడు మేము 3 నెలల నుంచి కూడా దీని కోసమనే పోరాడుతున్నామండి. మొత్తం ఎమ్మెల్యేల దగ్గరికి ఎంపీల దగ్గరికి మినిస్టర్ల దగ్గరికి అందరికీ వెళ్ళామండి. ఆలాని గారి దగ్గరికి కూడా వెళ్ళి లెటర్ ఇచ్చామండి. అందరూ కూడా మేము చూస్తాము అంటున్నారు తప్ప మేము మీకు ఎందుకమ్మా మీకు మేము భరోసా ఇస్తున్నాము మేము చూసుకుంటామని ఎవరు భరోసా ఇవ్వట్లేదండి. ఇప్పుడు మేము మా పరిస్థితి ఏంటి, మేము కోవిడ్లో ఎంతో ఎంతో సేవ చేసాం. డాక్టర్స్ లేకపోయినా మేమే టెస్టులు చేసి మేమే కోవిడ్ టెస్టులు చేసి ఇప్పుడు కోవిడ్ ఇంజెక్షన్స్ మేమే ఇస్తున్నాం. అన్నీ మేమే చేసాం రాత్రి పగళ్ళు. కోవిడ్కి ఎందరో మా అందరూ కూడా బలయ్యాం. కానీ అయినా సరే భయపడకుండా మళ్ళీ రిటర్న్ డ్యూటీలో జాయిన్ అయ్యి మళ్ళీ అదే పని వర్క్ చేస్తూ ఉన్నాం. కానీ మమ్మల్ని ఎలా రోడ్డు మీద పడేయడం ఎంతవరకు న్యాయం? జగన్ అన్న మీరు వచ్చిన కొత్తలో మీరు వచ్చిన తర్వాత మాకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ చేసిన వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పారు. అనే మీరు చెప్పినవన్నీ చేస్తున్నారు. కానీ మాది కూడా అలాగా మా ఉద్యోగాలు కూడా ఇప్పిస్తారని కోరుతున్నాం అన్న. మాది జగన్ అన్న మీరు వచ్చిన తర్వాత మీరు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళ తప్ప తీసేవాళ్ళు అనుకున్నాము. తీస్తారు అనుకోలేదు. కానీ మీరు కూడా అదే పని చేస్తే అది కరెక్ట్ కాదండి. మీరు చెప్పినట్లుగానే మా ఉద్యోగాలు మాకు ఇప్పిస్తే చాలండి. మీరు ఉద్యోగాలు ఇస్తారని అనుకుంటున్నాం, మీరు తీస్తారని మేము ఎప్పుడు అనుకోము. మీరు కన్ఫర్మ్గా మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి. మొత్తం విశాఖ జిల్లాలోనే 150 మంది ఉన్నాము. 150 మంది ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి రోడ్డు మీద పడాలని అన్న. మీరు మాత్రం మా అందు దయవు ఉంచి మా ఉద్యోగాలు మేము చేసిన కోవిడ్ సేవలకి గుర్తించి మాకు ఈ ఉద్యోగాలు ఇప్పిస్తారని కోరుకుంటున్నామండి. యూపీఎస్సీలో ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నామండి. మేము గత 5 సంవత్సరాలుగా యూపీఎస్సీలో ప్రజలందరికీ నేను కోవిడ్ టైంలో కూడా సేవలు అందించామండి. మా ప్రాణాలకు తెగించి మేము ఇంత కష్టకాలంలో మేము పని చేస్తున్నాం. ఇప్పుడు మా పనికి వాల్యూ ఇవ్వడం లేదండి. ఇప్పుడు మేము మా ఉద్యోగాలు తీసేసి మమ్మల్ని రోడ్డు మీద నిల్చోబెట్టారండి. రేపు పొద్దున ఫస్ట్న మా పరిస్థితి ఏంటో మాకు ఆందోళన వ్యక్తం చేస్తున్నామండి. మేము మా రిప్రజెంటేషన్ కోసమని మినిస్టర్ని ఎమ్మెల్యేని ఎంపీలని అందరినీ కలిసాం. ఎవరి నుంచి ఎటువంటిని స్పందన లేదు, జగనన్న వరకు చేరటం లేదు. ఈ విధంగా అయినా మేము నిరసనలు తెలపడం ద్వారా జగనన్న ద్వారా తెలిసి మమ్మల్ని మా గోడు విని మమ్మల్ని మా ఉద్యోగాల్లో వెంటనే కొనసాగించాలని ప్రకటన ఇవ్వాలని కోరుతున్నామండి. ఏదైతే యూపీఎస్సీ కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తున్నారో మమ్మల్ని అందరినీ కొనసాగించి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి జగనన్న విన్నవించుకుంటున్నామండి. మేము జగనన్న వచ్చినప్పుడు ఒకటే చెప్పారండి, మాది ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం కానీ తీసే ప్రభుత్వం కాదని చెప్పారు. మీ మాట అందరికీ మీరందరికీ కూడా మీ మాట నిలబెట్టుకున్నారు. ఆశా వర్కర్లకి జీతాలు పెంచారు, అంగన్వాడీలకు జీతాలు పెంచారు, అందరికీ న్యాయం చేశారు. కానీ మా గురించి ఇప్పుడు మీరు ఆలోచించటం లేదు. ఎందుకన్నా మీ దృష్టికి మేము రావట్లేదా? మమ్మల్ని దృష్టికి మీరు తీసుకెళ్ళటం లేదా? ఎవరును మేము ఇంతమందిని కలుస్తున్నాం కదా, మీరు ఎవరు కూడా మా రిప్రజెంటేషన్ మీకు ఇవ్వడం లేదా? మా గోడ ఎందుకు పట్టించుకోవటం లేదు? మేము కరోనా టైంలో కష్టకాలంలో ప్రాణాలకు తెగించి మా ప్రాణాలను ఫణంగా పెట్టి కోవిడ్ సేవలు అందించి హోమ్ ఐసోలేషన్ కోవిడ్ వచ్చిన పేషెంట్ని విజిట్లు చేసి వాళ్ళకి మందులు ఇచ్చి వాళ్ళకి ఆరోగ్య భద్రత కూడా మేము కల్పించాం, అందరికీ సేవలు అందించాం. ఇప్పుడు మాకు ఉద్యోగ భద్రత కల్పించట్లేదన్న. మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి, మా స్థానాల్లో మమ్మల్ని యథావిధిగా కొనసాగించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మీరున్నారని నిరూపించుకోండి అన్న. మాకు ఉద్యమం ఒకటేనన్న, మీరు మా యథావిధిగా మా స్థానాల్లో కొనసాగించి మాకు అన్యాయం చేయకుండా చూడమని అడుగుతున్నామండి. మార్చి 26 భారత బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ ఏపీపీటీడీ అనుబంధ ఎన్ఎంయు మద్దిలపాలెం డిపో కమిటీ డిపో వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ఈ సందర్భంగా ఎన్ఎంయు మద్దిలపాలెం డిపో కార్యదర్శి పిఎన్ మూర్తి మాట్లాడారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. స్వంత గనులు కేటాయించి పరిశ్రమ మనుగడకు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక కర్షక సంఘాలు పిలుపునిచ్చిన మార్చి 26 భారత బంద్ను సంఘీభావం తెలుపుతున్నట్లు చెప్పారు. బంద్ ఏదైతే పిలుపు ఉందో ఆ బంద్కి ఆర్టీసీ కార్మికులందరూ పూర్తి మద్దతు ఇస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైడ్ పని చేయొద్దని చెప్పేసి ప్రతి ఒక్క మనసులో కోరుకుంటూ అందరూ కూడా ఈరోజు అన్ని డిపోలు కూడా టోటల్గా అందరూ కూడా బ్యాడ్జీలు పెట్టి గ్రేట్ మేము పెట్టి డిపోలల్లో నిరసన తెలియజేస్తాం సార్. విశాఖపట్నం సంబంధించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారు, మరి దాని మీద ఆ కార్మికులకు ఆ ఉద్యోగులకు ఆ కార్మిక కుటుంబాలకు మరి ఆర్టీసీ పరంగా నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ మద్దిలపాలెం డిపో శాఖ సంబంధించి మరి గేట్ మీటింగ్ ద్వారా నిరసనలు తెలియజేసి వారికి సంఘీభావం అంటే ప్రకటించడం జరుగుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. అంతేకాకుండా మరి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు అయితే సొంత గనులు ఇచ్చి ఆదుకునే పరిస్థితి. ఈరోజు మరి గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే ఒక స్టీల్ ప్లాంట్ని అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలు అందించే స్టీల్ను ఉత్పత్తి చేసే పరిశ్రమని ప్రైవేటైజేషన్ చేయడం మరి చాలా ఇబ్బందికరం. మరి దీనికి సంబంధించి
मरी आंध्र प्रदेश व्याप्त मरी नेशनल मजदूर यूनियन असोसिएशन विस्तृत मरी एक्त गेट मीटिंग निर्वहित कार्मिक मैं समयत्तम वारी संघीभाव प्रकटी निर्णय दाने मेट मरीज कार्यक्रम मध्यपाल डिपो निर्वहन जी द्वारा मरी प्रजक अदे विधा गवर्नमेंट मीडिया को कार्यक्रम दिग्विजय द्वारा मरी अंदर चेरे धन्यवाद। వేపకొండ గ్రామదేవత ముత్యమాంబ అమ్మవారి పరిసరలో గందరగోళం చోటు చేసుకుంది। పండగ కోసం ఉత్సవ కమిటీ సాంస్కృతిక ప్రదర్శనల నిమిత్తం స్టేజ్ ఏర్పాటుకు పోలీస్ శాఖ నుండి అనుమతులు కూడా తీసుకుంది। అయినప్పటికీ సాంస్కృతిక ప్రదర్శనలు జరగకుండా పోలీసులు అడ్డుకున్నారంటూ ఉత్సవ కమిటీ ఆరోపించింది। తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గెలవడం వల్లే అధికార పార్టీ వారు స్టేజ్ లేకుండా అడ్డుకున్నారని ఉత్సవ కమిటీ గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు। అదే సమయంలో అటువైపుగా వస్తున్న స్థానిక ఎమ్మెల్యే అన్నవరెడ్డి అదీప్రాజు కారుని అడ్డగించి ఆందోళనకు దిగడంతో చేసేది లేక ఎమ్మెల్యే అదీప్రాజు వెనుదిరిగారు। ఈ రోజు జరిగిన పరిమితం ఏంటంటే మేము పండగ సాటిన తర్వాత పండగ సాట ముందు కానించి కూడా एसीपी गार पर्मीशन पोली स्टेशन पर्मीशन कोसम तिगे जरिए वीर सीए गार दी सतम पे अलगे ट्राफिक सतमकोनी एसीपी गार दी पर्मीशन जरिए दाने पर्मीशन लेकर उबी पर्मीशन मे प्रोग्रम बुक्स जरिए इंतवरकू रोजू चरत्र इट स्टेज बुक्स वन पंपे अट्ठाटे रे अटेमो स्टेज बुक्स तरह पोदन वी रात्र अंतमित मूड गंटल के अम्मवारी दर्शन स्टार्टे आ टाइम कास्टेबल लेडी आवड़ वे स्टेज कटे येम्मा पर्मीशन सीए गार आर्डर उद्देमी चेयली कलो कटे कलर मल्ली कॉर्पोरेटर बल श्रीनिवास फोन अंदाक स्टेज रापी मेरंदर ऊब पार्टी वाल वी सतकाल सहकारी लटी चपेम जरिए आज चप्पन मेरे को मेमंदर अन्नी पार्टी वाले पीछे मन ऊर पड़ग इध राजना राजकीय से राजकीय अम्मवर मेद राजकीय ती चला स्पष्ट ती स्टेज लेकिन पड़े पैस्थित एपड़ू कनबड़े चरित्र इन नायक आपचीज पंप चरित्र व्यापक अम्मवारी चूप चूस बाध्यता दिन दी पेदर सारी नमस्कार चुस्क इंटे मैं अम्मवर मेद राजकी प्रदी राजकी कावे चंपी अभी सायंत्र आर गंटल की पर्मीशन चतनी चतकोचाई रात्र मल्लीजाम मूड गंटल स्टेज मोदी पेड़े पुलिस स्टेज पर्मीशन क्यानल अंदा आपड़ी सीए गारोला जरिए सीए गारोलाते अन्नी पार्टी उभय पार्टी चपार वैएससी चेते मैं वेपकंट नागू पार्टी तालूका रिप्रजेशन जरिए पंडग जरूर एट इबंधन अंदर सतका बेटर इक वैसे वेपकंट वैएससीपी सीपीएम जनसेन नागू पार्टी उन्यानी नागू पार्टी रिप्रजेशन जरूरी तलारे आर गंटल नीचे इप्ड वरकू पुलिस कंकूत ब्रह्ममूर्ति एसए गार सीए गार एमएलए गारों को मत रिक्वेस्ट चाहिए एमएलए मे ट्रई से फोन फोन लिफ्टे अंत इधी ग्राम पंडल की राजकीय से करक्ट का उदेश वैएससीपी नायक चाल मंदिर वालों चपेन जरिए वाली सहको ग्राम में अंदर सहकारी एवर दी प्रेस्टेजको प्रोग्रम आपको मैं अर्थ का जीवीएमसी जोन 3 పరిధిలో పనిచేస్తున్న తడి పొడి చెత్త సేకరణ కార్మికులకు గత 7 నెలలుగా బకాయిపడ్డ జీతాలను తక్షణమే చెల్లించాలని సిఐటియు మద్దిలపాలెం అధ్యక్షులు వి కృష్ణారావు డిమాండ్ చేశారు। ఈ మేరకు మద్దిలపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా కార్మికులు ఇంటింటికి వెళ్లి ప్రాణాలకు తెగించి మరి తడి పొడి చెత్త సేకరణ చేపట్టారని గుర్తు చేశారు। అలాంటి కార్మికులకు 7 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమన్నారు। తక్షణమే అధికారులు జోక్యం చేసుకొని బకాయిపడ్డ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు।
డివిఎంసీ జోన్ 3 పరిధిలోనే ఉన్నటువంటి తడిచెత్త పొడిచెత్త కార్మికులకి నేటి వరకు కూడా జీతాలు అనేది చెల్లించలేదు. దాదాపు 33 మంది కార్మికులు కరోనా సమయంలో కూడా పని చేసినటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి కాంట్రాక్టర్లు జీతాలు 7 నెలల పాటు జీతాలు చెల్లించకపోవడం చాలా దుర్మార్గం. ఇచ్చినటువంటి జీతాలు కూడా నామమాత్రపు జీతాలు. ఈరోజు మున్సిపల్ కార్మికులకు 18,000 రూపాయలు జీతాలు ఇవ్వాలని చెప్పి చట్టం ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఇచ్చే జీతాలు 7,000 రూపాయలు 8,000 రూపాయలు మాత్రమే చెల్లించడం జరుగుతుంది. అలాగే కాంట్రాక్టరు ఇప్పటికే 3 కాంట్రాక్టర్లు మారిపోయారు. కాంట్రాక్టర్లు మారిపోయిన తర్వాత ఆ కాంట్రాక్టర్లు ఎక్కడున్నారో కూడా తెలియదు. కానీ కాంట్రాక్టర్లు మారినా కార్పొరేషను మెయిన్ బాధ్యత తీసుకొని కార్పొరేషను కమిషనరు జీతాలు చెల్లించాలి. కానీ ఇప్పటి వరకు కూడా అనేక దఫాలుగా కమిషనర్కి ఇతర అధికారులకి మేము చెప్పుకున్నప్పటికి కూడా ఒక్క నెల జీతం కూడా ఈరోజుకి ఇవ్వలేదు. అలాగే కరోనా సమయంలో ఇప్పటికే పనిచేసినప్పటికి కూడా జీతాలు చెల్లించకపోవడం దుర్మార్గం. ఇప్పటికే ఇంటి ఎదురు కట్టుకోలేక కరెంటు బిల్లులు చెల్లించుకోలేక చాలా ఇబ్బందులు అనేది ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికి కూడా కాంట్రాక్టర్ని అరెస్ట్ చేయకుండా పోలీసులు కూడా ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తక్షణమే వీళ్ళ యొక్క జీతాలు చెల్లించి వీళ్ళకి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి కమిషనర్ గారిని కోరుతున్నాం. రేపు బంద్ అయిపోయిన తర్వాత ఎల్లుండు కమిషనర్ కార్యాలయం ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సెకండ్ డిప్యూటీ మేయర్ వైస్ చైర్మన్లకు ఓకే, ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదముద్ర. రాష్ట్రంలో మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి, ఏపీ డబ్ల్యూజేఎఫ్ డిమాండ్. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత, పర్యావరణకర్త దీపుశ్రీ. నర్సీపట్నం మాజీ కౌన్సిలర్పై చర్యలు తీసుకోవాలి, స్థానిక దళిత సంఘాల డిమాండ్. భారత బంద్ను జయప్రదం చేయాలి, ఏఐటియుసి పిలుపు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.